యాకోబుని రాహేలు ప్రేమిస్తే ఆ లేయాను దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను మరలా ఒక పిలుపునిస్తున్నాను. ఎవరైతే ఒక గృహిణిగా ఉండి ఒక మదర్గా ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఫ్యామిలీలో, ఎవరైతే కుటుంబంలో తల్లిగా ఒక ఇంటి కోడలుగా వ్యవహరిస్తున్నప్పుడు, భర్త చేత కానీ అత్త చేత కానీ అత్తింటి కుటుంబంలో ఎవరి చేత కానీ ద్వేషింపబడుతున్న వారు ఎవరైనా ఉంటే, లేయా మనకు చెప్తుంది, డోంట్ ఫియర్ మై డియర్ సిస్టర్స్ అని చెప్తుంది. నా సహోదరుమణిలారా మీరు భయపడకండి అని చెబుతుంది ఈ మొదటి భాగంలో. ఎందుకో చెప్పినా ఆమె సాక్షాత్తు ద్వేషింపబడుతున్నది ఎవరి చేత అంటే, అత్త చేత కాదు, మామ చేత కాదు, ఎవరి చేత కాదు, కట్టుకున్నోడి చేత ద్వేషం పడుతుంది. అత్త బాధ పెట్టినా కొంతవరకే, మామ బాధ పెట్టినా కొంతవరకే, తోబుట్టువులు భర్త తోబుట్టువులు బాధ పెట్టినా కొంతవరకే, ఇక ఎవరిని చూసుకుని అయితే వస్తారో, ఎవరిని బట్టి అయితే వస్తారో, ఆడే ద్వేషిస్తే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఆ బాధ ఎక్కడ చెప్పుకోవాలి? అత్త బాధించిన ఉపశమనానికి భర్త ప్రేమ ఉంది, తోటికోడలు బాధించిన చెప్పుకోవడానికి భర్త ప్రేమ ఉంది. ఎవరు ప్రేమ ఉన్నా లేకపోయినా ఆయన ప్రేమ ఉంటే చాలు, అది చూసుకుని బతికేచి ఎంత కష్టమైనా. కానీ అందరూ ప్రేమ ఉందో లేదో తర్వాత విషయం, కానీ ఉండాల్సిన ప్రేమ లేదట ఎవరికి, లేయాకి ద్వేషింపబడుతుంది. ఎంతగా అంటే వాళ్ళు చూస్తుండగానే కళ్ళ ముందు చెట్టబట్టలు ఎదురుతున్నారట. ఎవరి ముందు? లేయమ్మ. మీరు ఊహించుకోండి, కొంతమంది ఎక్కిరింతలు బ్యాచ్ ఉంటారు, అదో రకమైన శాడిజం అన్నమాట. మాకే ఉందన్నట్టు, మేమే ఉన్నామన్నట్టు, మాకంత బెస్ట్ కపుల్స్ ఇంకెవరు లేరన్నట్టు కొంతమంది ఉంటారండి. ఈ గాడిదలకు ఏం అర్థమవుతుంది మరి ఏంటో, కానీ అందరూ చూస్తూ ఉండుకుంటారు, ఏవో తెగ జబ్బలు జబ్బలు రాసేసుకుంటుంటారు అందరూ చూ. అంటే వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారంటే, ఇమేజ్ ఏంటంటే మేము అంత అన్యోన్య చెప్పండి సహవాసం కలిగి ఉంటాం, మీరు మాలా ఉండలేరని మనకు ఒక చెప్పండి ఒక కౌంట్రీ మీద చూపిస్తున్నారన్నమాట. ఈ టైపు నేను అడుగుతున్నాను. ఈ లక్షణాలు ఆ రోజు రాహేలు యాకోబు లేయాకు చూపించుంటారు అంటారు చెప్పి, ఖచ్చితంగా చూపిస్తారు. ఒకవేళ అలాంటి మైండ్ సెట్ ఎవరికైనా బైబిల్ నమ్మే దేవుణ్ణి నమ్ముతున్న మనకు ఉంటే ఈరోజు మార్చుకుంది. ఎందుకు చెప్పనా, లేయాను చూసిన దేవుడా నిన్ను నన్ను కూడా నా సంసారం గొడవలేట చూస్తాడని మాత్రం మర్చిపోకు. సర్వోన్నతుడు ఒక సగటి స్త్రీ సంసార జీవితంలో ఏం జరుగుతుందో చూస్తాడంటాడా చూడరంటారు చెప్పండి. మీకు అర్థం అవ్వాలి, నిజంగా మీరు క్రైస్తవ తల్లులైతే సంసార జీవితంలో ఏం జరుగుతుందో సైన్యములకు అధిపతి యొక్క యెహోవా చూస్తాడా చూడటా? చూస్తాడు. ఆయన సంఘాలనే కాదు సంసారాలను కూడా చూస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు నిజముగా బైబిల్ దేవుణ్ణి నమ్మిన వారైతే, మీరు నిజముగా బైబిల్ మీద ఆనుకున్న విశ్వాసులైతే, మీరెంత వేదన గురవుతున్నా, ఎంత బాధ గురవుతున్నా, ఎంత అత్తింటి వారి చేత ద్వేషింపబడుతున్నా, మిమ్మల్ని చూసేవాడు అక్కడ ఉన్నాడని బైబిల్ చెబుతుందా లేదా? చెబుతుంది. ఇప్పుడు ఇంత చూసేవాడు మనకున్నప్పుడు సంసారంలో తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం సబవా? చాలామంది సూసైడ్ చేసుకుంటారు ఎందుకు? సంసారం ఏదలేక, వాక్యం తెలిసిన వాళ్ళు కూడా చాలామంది సంసారం ఏదలేక, నా భర్త కూడా నేను పట్టించుకోవట్లేదని ఈ బతుకెందుకని చెప్పి, ఆమె చనిపోవడమే కాదు ఆ పిల్లోని కూడా ఎత్తుకుని బావిల్లోకి దూకేసిన వాళ్ళు లేరు, ఆ పిల్లోని కూడా ఎత్తుకుని రైలు పట్టాల మీద పడిపోయిన వారు లేరు, ఆ పిల్లోని ఎత్తుకుని ఎక్కడికో ఏ దేశం వెళ్ళిపోయిందో ఏ ఊరు వెళ్ళిపోయిందో కూడా తెలియకుండా అత్తింటిని భర్తని వదిలేసి వెళ్ళిపోయిన బాధ్యత లేని స్త్రీలు లేరు? ఉన్నారు. ఎందుకు అలా వెళ్ళిపోతున్నావంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి చెప్పిన, నాకు ఈ అత్తింటి కుటుంబంలో సుఖం లేదు. సుఖం లేకపోతే ఏం చేస్తావు? ఇల్లు వెళ్ళిపోతావా? సుఖం లేకపోతే ఏం చేస్తావు? ఎక్కడికి పడితే అక్కడ పోతావా? పిల్లలను కూడా చంపేస్తావా? ఒకవేళ అలాంటి మైండ్ సెట్ ఎవరికైనా బైబిల్ నమ్మే దేవుణ్ణి నమ్ముతున్న మనకుంటే ఈరోజు మార్చుకుంది. ఎందుకు చెప్పిన, లేయాను చూసిన దేవుడా నిన్ను నన్ను కూడా నా సంసారం గొడవలేటో చూస్తాడని మాత్రం మర్చిపోకు. ఖచ్చితంగా చూస్తాడు ఆయన మన సంసారంలో ఏం జరుగుతుంది, నిన్నెవరు ద్వేషిస్తున్నారు, నీ మీద ఎవరు ఎత్తుగళ్ళేస్తున్నారు, నిన్నెవరు ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ దేవుడు చూస్తాడు. మనం విచిత్రం ఏంటి చెప్పిన, సంసారాల్ని దేవుడు చూస్తారంటే సంసారంలో మనం వెళ్ళి సీరియల్ చూస్తాం, అది కూడా చూస్తాడు దేవుడు గుర్తెట్టుకో.
సంసారంలో ఉన్న దేవుడు మనల్ని చూస్తుంటాడు. నీ సంసారం ఎలా అవుతున్నా, మన సంసారానికి ఉపశమనం ఎక్కడ, ఉపశమనాలు ఎక్కడ ఎదుగుతాం? సీరియల్ ఎదుగుతాం. కోళ్ళు ఏం చేయాలి, ఏం చేయాలి, మొహం చేయాలి, ఏం చేస్తుంది అందులో? అత్తగారు ఏం చేయాలి, ఏం చేస్తుంది? అది సీరియల్. అది ఈ సీరియల్ సినిమాలు, ఈ ఫ్యామిలీ స్టోరీ మీరు అక్కడ ఎత్తుకోవడం కాదు, బైబుల్ దగ్గరికి రండి. మీ సంసారాలు ఆయన జౌక్యం జౌక్యం చేసుకుంటాడు, ఆయనే కలగ చేసుకుంటాడు. విడ్డూరమైన మాట ఒకటి చెప్పనా, మీ పక్షమున ఆయన జగడం ఆడతాడట. మీరు నమ్ముతారు లేదా? మీ మీ పక్షాన్ని నిలబడి ఆయన జగడం ఆడడం స్టార్ట్ చేస్తే దేవుడితో జగడం ఆడగలిగే ఎవరు ఉన్నారా? మీరు అనుకోవచ్చు మా అత్తగారికి నోరు పెద్దదని. మీ అత్తకు నోరు ఇచ్చినండి, వెనకలు ఉండడం మర్చిపోకు. మా అత్తగారికి బలం ఎక్కువ అండి, నేను సన్నగా ఉన్నాను అనుకో. మీ అత్తగారికి బలం ఇచ్చాడు ఇంకా బలవంతుని అనుకున్నాడు మర్చిపోకు. మీరు అనుకోవచ్చు వీళ్ళందరూ ఒక టీం అండి, వాళ్ళందరూ ఒక టీం అయినా వీళ్ళందరినీ ఎక్కు తొక్కేయడానికి వెనకాల ఒక ఆయన ఉన్నాడని మాత్రం మర్చిపోకు. సంసారంలో గడుపుతున్న మనందరికీ, తల్లులైన వారందరికీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దేశింపబడుతున్నా, బాధింపబడుతున్నా, వెలివేయబడుతున్నా, సేదరింపబడుతున్న అనేక తల్లులకి ఓదార్పునిచ్చే తల్లి ఎవరంటే లే అంటుంది. దేవుడు చూస్తున్నాడు.